ఆంధ్రప్రదేశ్లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం కొన్ని మున్సిపాలిటీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా వార్డులను గెలుచుకొని మున్సిపాలిటీని చేజెక్కించుకున్నంత పనిచేసింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ దర్శి మున్సిపాలిటీని సంపూర్ణ మెజారిటీతో కైవసం చేసుకుంది. దర్శి మున్సిపాలిటీలో ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి 13 వార్డులు రాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 వార్డులు మాత్రమే వచ్చాయి. దర్శిలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ దర్శిలో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ఇక్కడ ప్రధానాంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్తో పాటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు గతంలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సిద్ధా రాఘవరావు గౌడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమైన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న దర్శి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఇక కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కొండపల్లి మున్సిపాలిటీలోనూ తెలుగుదేశం పార్టీ తన సత్తాన్ని చాటిందని చెప్పుకోవచ్చు. కొండపల్లి మున్సిపాలిటీ మున్సిపాలిటీగా అయిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొత్తం 29 వార్డులు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 వార్డులను గెలుచుకోగా తెలుగుదేశం పార్టీ కూడా అంతే సమానంగా 14 వార్డులు గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్క వార్డులో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకంగా మారారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన వ్యక్తి ఎవరికి ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానంగా కొన్ని మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ వార్డులను గెలుచుకొని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలుగా విసిరిందని చెప్పుకోవచ్చు. ఇక రాయలసీమ ప్రాంతంలో మాత్రం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యతను సాధించిందని చెప్పుకోవచ్చు. రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేకుండా పోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప జిల్లాలో కమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వార్డులను కైవసం చేసుకోగా టీడీపీ 5 వార్డులను కైవసం చేసుకుంది. ఇక్కడ కమలాపురం మున్సిపాలిటీ వైసీపీ పరమైంది. ఇక రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 వార్డులను కైవసం చేసుకోగా టీడీపీ 4 వార్డులను కైవసం చేసుకుంది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. దాచేపల్లి గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోకి వచ్చే దాచేపల్లిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అట్లాగే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ఎర్రపతినేని శ్రీనివాసరావు ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దాచేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 వార్డులను కైవసం చేసుకోగా టీడీపీ 7 వార్డులను, జనసేన పార్టీ 1 వార్డును కైవసం చేసుకుంది. ఇక కర్నూలు జిల్లా బేతంచెర్ల మున్సిపాలిటీ విషయానికి వస్తే బేతంచెర్ల మున్సిపాలిటీ డోన్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికను కూడా టీడీపీ తరఫున కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 వార్డులను కైవసం చేసుకోగా టీడీపీ 6 వార్డులను కైవసం చేసుకుంది. ఇక కుప్పం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపై ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన దృష్టిని కేంద్రీకరించింది. ఎట్లాగైనా కుప్పం మున్సిపాలిటీ ఇప్పటివరకు పంచాయతీగా ఉంది, మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది. తొలిసారిగా మున్సిపాలిటీ అయిన తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో పాటు కుప్పంలో ఎట్లాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలన్న ఉద్దేశంతో చిత్తూరు జిల్లాకే చెందిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నేతలంతా కుప్పంపైనే దృష్టి సారించి అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎట్లాగైనా కుప్పం మున్సిపాలిటీని వైసీపీ చేజెక్కించుకునే విధంగా వారు పావులు కదిపారు. వారి వ్యూహం ఫలించిందనే చెప్పుకోవచ్చు. కుప్పంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 వార్డులను గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ 6 వార్డులకు మాత్రమే పరిమితమైంది. అనంతపురం జిల్లా పెనుగొండలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విజయాన్ని నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పెనుగొండలో పర్యటాల కుటుంబానికి కూడా గట్టి పట్టు ఉంటుంది. అయినప్పటికీ పెనుగొండలో 20 వార్డులు ఉండగా 18 వార్డులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం టీడీపీ 2 వార్డులకే పరిమితమైపోయిందని చెప్పుకోవచ్చు. ఇక దర్శిలో టీడీపీ గెలిచింది. టీడీపీ 13 వార్డులు గెలుచుకోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 వార్డులకే పరిమితమైంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వార్డులను గెలుచుకోగా టీడీపీ 4 వార్డులను, జనసేన పార్టీ 3 వార్డులను, ఇతరులు 1 వార్డులో గెలుచుకున్నారు. ఇక గురజాల నియోజకవర్గ కేంద్రమైన గురజాల మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 వార్డులను గెలుచుకోగా టీడీపీ 3 వార్డులను గెలుచుకుంది, జనసేన పార్టీ 1 వార్డును గెలుచుకుంది. గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి, గురజాల 2 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఈ 2 మున్సిపాలిటీల్లోనూ అధికార వైసీపీ 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా టీడీపీ కూడా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచిందని చెప్పుకోవచ్చు. జగ్గయ్యపేటలో ప్రస్తుతం ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగ్గయ్యపేటలో వైసీపీ 8 వార్డులు గెలుచుకోగా టీడీపీ 7 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ కూడా జగ్గయ్యపేటలో ప్రధానంగా ఈ మున్సిపల్ పొరపొరలో
చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనప్పటికీ ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇక కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా వార్డులను గెలుచుకుంది. అక్కడ టీడీపీ 14 గెలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 14 గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఇక కృష్ణా జిల్లా జగ్గేపేట మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు గెలుచుకోగా టీడీపీ 7 వార్డులను గెలుచుకుంది. ఈ రకంగా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానంగా కొన్ని మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ వార్డులను గెలుచుకోవడం ఇక్కడ మనం ప్రధాన విషయంగా మనం చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉండి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానమైన స్థానాలు రావడం కూడా ఇక్కడ మనం ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక నెల్లూరు కార్పొరేషన్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించిందని చెప్పుకోవచ్చు. నెల్లూరు అర్బన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోకి నెల్లూరు కార్పొరేషన్ వస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 మున్సిపల్ కార్పొరేటర్ వార్డులను గెలుచుకొని విజయాన్ని ఏకపక్షం చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇక కుప్పంలో మాత్రం టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మున్సిపాలిటీని చేజెక్కించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడ టీడీపీని దెబ్బతీయడం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ రకంగా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని చేజెక్కించుకోవడంలో తన వ్యూహాన్ని సక్సెస్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి వ్యూహాలు రచించి అక్కడ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా మినీ మున్సిపల్స్లో ఎన్నికల ఫలితాలను మనం పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించినప్పటికీ కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని వార్డులను గెలుచుకోవడం, అంతేకాకుండా కొండపల్లి జగ్గేపేట లాంటి మున్సిపాలిటీల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా మున్సిపల్ వార్డులను గెలుచుకోవడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉందని చెప్పుకునే విషయంలో ఏమాత్రం సంశయం లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానంగా టీడీపీ ఇక్కడ మున్సిపల్ వార్డులను గెలుచుకోవడం ద్వారా టీడీపీ కూడా క్షేత్రస్థాయిలో బలంగానే ఉందనే వాదనలు కూడా వినపడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.